మనం ఈరోజు ఎంచక్క రోజ్ వాటర్ మనమే తయారు చేసుకుందాం. ఇవి మంచి రోజు పువ్వులు అండి. మనం అన్ని పువ్వుల్లోంచి తీసేసి విడిచేసేసుకున్నాం, శుభ్రంగా కడిగేసాము. దీన్ని మనం తీసుకొని ఎంచక్క పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని బాగా మసలు కాసేస్తే దానిలో ఉన్న చూడండి, దానిలో ఉండే సారమంతా దిగిపోతుందండి, జ్యూస్ తయారైపోతుంది. ఒక బాగా ఉడకనిచ్చిన తర్వాత మనం చేద్దాం అండి. ఉడికించిన తర్వాత చల్లార్చేసాను. చల్లారిన తర్వాత మనం ఇప్పుడు వడపోసేసుకొని స్టా నిల్వ చేసుకోవటమేనండి. చాలా ఉపయోగపడుతుందండి. ఇదేనండి చూడండి, మనము వేసినప్పుడు రోజ్ కలర్లో ఉన్నాయి, ఇప్పుడు అవి చూసారా తెల్లగా అయిపోయినాయి రెబ్బలు. ఇదేనండి రోజ్ వాటర్ అంటే. మీరు కూడా ఒకసారి తయారు చేసుకోండి.